नमस्ते वेलकम टू वीक्षा टीवी ई रोज ई वीडियो लो मनं कार्तीक मासंलो ये तिथि रोजुना ये पूज चेयाली ये दानं चेस्ते एटुवंटि फलितं कलुगुतुंदी अने विषयालनु तेलुसुकुंदां। वीक्षा टीवी चैनल द्वारा मेमु अप्लोड चेस्तुन्ना इतर वीडियोलनु कूडा मीरु परिशीलिंचंडी। वाटिलो मीकु कोन्नैना उपयोगपड़ते मा श्रमकु फलितं कलुगुतुंदनी मा आश। आध्यात्मिक विषयालु तेलियजेयालन्नदे मा वीक्षा टीवी चैनल प्रयत्नं। दीपावली मरुसटि रोजु नुंचे मोदलय्ये कार्तीक मासं अन्नि मासाल्लोकेल्ला विशिष्टमैनदि। अंटे कार्तीक मासंलो प्रति रोजु पुण्यप्रतमे। ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది। ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం। కార్తీక శుద్ధ పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి। కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి। విదియ రోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలను ఇచ్చి రావాలి। ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు। తదియ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి। చవితి రోజున నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి। పుట్టలో పాలు పోయాలి। పంచమి రోజున దీన్ని జ్ఞాన పంచమి అంటారు। ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది। షష్ఠి ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడల కండువాను దానం ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది। సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమల పోసి దానం ఇస్తే ఆయుర్వృద్ధి ప్రాప్తిస్తుంది। అష్టమి ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది। దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు। నవమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు తిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి। దశమి నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి। ఏకాదశి ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి। ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు। సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి। దీంతో సర్వపాపహరణం అవుతుంది। త్రయోదశి సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి। చతుర్దశి నాడు పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది। కార్తీక పూర్ణిమ కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు। ఈ రోజున నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాల తోరణ దర్శనం చేసుకోవాలి। ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి। కార్తీక బహుళ పాడ్యమి రోజు ఆకుకూర దానం చేస్తే మంచిది। విద్య వనభోజనాలు చేయడానికి అనువైన రోజు ఇది। తదియ పండితులు గురువులకు తులసీ మాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి। చవితి రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి। ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలు పోతాయి। పంచమి చీమలకు నూకలు చల్లడం సునకాలకు అన్నం పెట్టడం మంచిది। షష్ఠి షష్ఠి రోజున గ్రామ దేవతలకు పూజ చేయాలి। సప్తమి రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి। అష్టమి రోజున కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది। నవమి రోజున వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృ దేవతలు సంతోషిస్తారు। దశమి అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి। ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి। ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం కలుగుతుంది। త్రయోదశి ఈ రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి। చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు గ్రహ బాధలు తొలగుతాయి। అమావాస్య పితృ దేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి। విన్నారు కదా కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏ పూజ చేస్తే ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నారు కదా। మరిన్ని ఆధ్యాత్మిక అంశాలతో మళ్ళీ కలుద్దాం। నమస్తే।